సహోదరులారా నవంబర్ మాసము మనకు ఎంతో పవిత్రమైనటువంటి మాసము మరణించిన మన ఆత్మీయుల కొరకు ప్రార్థించే కాలము వారిని స్మరిస్తున్నటువంటి వారిని స్మరిస్తూ ప్రార్థనతో వారికి సహాయం చేస్తున్న పుణ్యకాలము మరి రోజున ఈ మూడవ రోజు ధ్యానాంశములు మనం ఉంటుండగా ఈరోజు చదువుకున్న వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటల ద్వారా ఉత్తరించే స్థలము నిజము అని ఉత్తరించే స్థలములో ఆ ఆత్మలు ప్రభు పిలుపు కొరకు ప్రభుని చేరడం కొరకు సిద్ధంగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు భక్తి కీర్తనలో అందరి సమాధానంగా ఒక వాక్యం మనం చదువుకునే ఎవరికైనా గుర్తుందా ఏంటది భక్తి కీర్తనలో అందరూ అన్నారు కదా ఏంటది ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింతురు ఏం చెప్పండి ప్రభువును సేవించిన వారెల్లరూ సంతసింతురు ఈ లోక జీవితంలో ఈ లోక జీవితంలో ప్రభువును ఎవరెవరైతే సేవించారో జ్ఞానస్నానం ద్వారా దివ్య పూజా ద్వారా కథోలికా క్రైస్తవ విశ్వాసము ద్వారా భద్రమైన అభ్యంగము ద్వారా వాక్యాన్ని వినడం ద్వారా ఎవరెవరైతే తమ జీవిత కాలంలో ప్రభువును సేవించారో వారెల్లూ కూడా వారు నిరుత్సాహం పొందరు తప్పనిసరిగా ఒక రోజున అందరూ సంతోషిస్తారు అందరూ సంతోషించే ఆ పవిత్ర దినమే మోక్షరాజ్య ప్రవేశము దేవుని అంది ప్రియులార ఇక పట్టణంలో కూడా ప్రభువు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు సుంకరులు పాపులు అందరూ యేసు బోధం వినటకు ఆయన వద్దకు వచ్చి చుండ్రిరి యేసు ప్రభు తరచుగా సుంకరులతో పాపులతో వెళుతూ ఉండేవారు ఎందుకంటే ఎవరిని కోల్పోవడం ఆయనకి ఇష్టం లేదు ఆఫ్టర్ ఆల్ వంద గొర్రె పిల్లలు ఉన్నవాడే ఒక గొర్రెపిల్ల పోతే ఆ పోతే గొర్రె గొర్రెపిల్లే కదా అనడం లేదు ఆ తొంభై తొమ్మిదింటిని అక్కడే విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ఆయన వెతికి 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 దాన్ని సంపాదించుకుంటున్నాడు గొర్రె పిల్లను పోగొట్టుకోలేడు కాపరి తన రూపములో తన సారూప్యములో తన తన వలె ఎంతో ప్రేమతో సృష్టించుకున్నటువంటి మానవుణ్ణి దేవుడు కోల్పోతాడా కోల్పోవడానికి ఇష్టపడతాడా ఇంకొక ఉదాహరణ చూడండి దేవుని అందు ప్రియులారా ఒక పేదరాలకి రెండే రెండు నాణ్యాలు ఉన్నాయంట అందులో ఒకటి పోయింది ఆ యొక్క ప్రభు యొక్క ఉపమానంలో ఎంత అర్థం ఉన్నదంటే ఆ పోతే పోతే నేను విడిచిపెట్టడం లేదు దానికోసం ఎంతో కష్టపడుతుంది దీపం వెలిగించిందంట ఇల్లంతా ఊడ్చిందంట అంత కష్టపడి దాన్ని సాధించిన తర్వాత ఏమంటున్నారంట ఆవిడ ఇరుగు పొరుగు వారిని పిలిచి స్నేహితురాండ్రని పిలిచి ఇదిగో నేను పోగొట్టుకున్నా నాణము దొరికినది అంటూ మళ్ళా వాళ్ళతో చెప్పి ఆనందిస్తుందంట అంటే నిజానికి ఆ స్త్రీ ఎవరో కాదు ప్రభువైన దేవుడే లేదంటే ఆ కాపరి ఎవడో కాదు ప్రభువైన దేవుడే యేసు ప్రభువే ఒక గొర్రె పిల్ల తప్పిపోయినట్లు మరణించిన ఒక ఆత్మ పరలోకానికి చేరకుండా తప్పిపోతే ఆ మంచి కాపరి ఆ ఆత్మ తనను చేరాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని అందు ప్రియులారా ఆ యొక్క స్త్రీ ఒక నాణ్యము పోతే ఆ పోయిన నాణ్యం దొరకాలి అని ఆశపడుతున్నట్లుగా ఇదిగో దూరమైనటువంటి ఆ యొక్క ఆత్మలు ప్రభుని చెంతకి రావాలనేది ఆయన యొక్క కోరిక ఆయన ఆశ దేవుని అందు ప్రియులారా ఈరోజున ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను దేవుని అందు ప్రియులారా ఇది పునీత జాన్ మరియా వియానీ గారి జీవితంలో జరిగిన సంఘటన ఆయన జీవితంలో రాయబడినటువంటి ఒక సంఘటన దేవుని అందు ప్రియులారా ఒకరోజు ఆయన విచారణ గురువుగా ఆ యొక్క ఆర్స్ నగరంలో పనిచేస్తూ ఉండగా ఒక రైతు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడంట ఎలా చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని మరణించాడంట అరే అందరూ వచ్చారు అయ్యో పాపం ఆత్మ చేసుకున్నాడా అని అనుకున్నారు ఇక ఆత్మహత్య అంటే అది చాలా పెద్ద పాపం కదా తప్పనిసరిగా నరకానికి వెళ్ళిపోయి ఉంటాడు తప్పనిసరిగా అతను నరకానికి వెళ్ళిపోయి ఉంటాడు అని అందరూ అనుకున్నారు భార్య పిల్లలు కూడా అలాగే అనుకున్నారట భార్య కూడా ఏమనుకుందంటే నా భర్త ఆ బ్రిడ్జి పైకి ఎక్కి అందులో నుంచి నదిలోనికి దూకి చచ్చిపోయాడు కదా ఆత్మ చేసుకున్నాడు కదా అది పెద్ద పాపము కదా కనుక గ్యారంటీగా నరకానికి వెళ్ళిపోయి ఉంటాడు కనుక టైం వేస్ట్ చేసుకోకూడదు ఆయన కోసం ప్రార్థించాల్సిన అవసరం లేదు అనుకొని ఆ నిశ్చయించుకుంటున్నారు ఆ యొక్క ఫ్యూనరల్ భూస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు ఈ విషయాన్ని గుర్తించినటువంటి జాన్ వియాని అనే ఒక గొప్ప గురువు ఆమెను ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు నన్ను వచ్చి కలవమ్మా అని చెప్పారట అందరూ వెళ్ళిపోయారు అంత అయిపోయింది ఇక ఆవిడ ఫాదర్ గారు రమ్మన్నారు కదా అని కలవడానికి వెళ్ళారట అక్కడ జాన్ మరి వియాని గారు ఆమెను మందలిస్తున్నారట ఆయన నరకానికి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి నువ్వెవరు అనుకోవడానికి నువ్వెవరు దేవుని ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలుసా ఇదిగో దేవుడు నాకు ఆ యొక్క భూస్థాపన దివ్య పూజా బల ఒక దర్శనమిచ్చాడు ఆయన నరకానికి వెళ్ళలేదు మరి ఎక్కడున్నారండి ఆయన ఉత్తరి స్థలంలో ఉన్నాడు అది ఎలా సాధ్యమండి అంటే ఇదిగో ఆయన అక్కడి నుంచి దూకుతున్నప్పుడంట ఆ దూకే క్రమంలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆయన పశ్చాత్తాప పడ్డారంటే దేవుని యందు ప్రియలారా ప్రభువా నా పాపం మన్నించు నన్ను క్షమించయ్యా అని చెప్పి ఆ తర్వాత ఆయన మరణించాడంటే దేవుని యందు ప్రియులారా మరి అనుకోవచ్చు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏం పశ్చాత్తాపం ఉంటుందని అని గుర్తుంచుకోండి దేవుడు మానవులకే ఈ యొక్క టైం బౌండ్ పీపుల్ మనం మనుషులు టైంకి మనం ఉంటాం కానీ దేవుడు సమయానికి అతీతుడు అందుకే వాక్యం రాయబడి ఉంది ఒక రోజు వెయ్యి సంవత్సరాలతో సమానం వెయ్యి సంవత్సరాలు ఆయనకు రోజుతో సమానం కనుక ఆ సెకనే ఆయనకి వెయ్యి రోజులతో సమానం కూడా ఆ క్షణములో ఆయన పశ్చాత్తాపడ్డారంటే దేవుని అంది ప్రియులారా ఇక జాన్ మరివి అని చెప్తున్నారు ఆయన ఎందుకు పశ్చాత్తాపడ్డారో ఆ కృప ఎవరిచ్చారో తెలుసా అన్నారట తెలియదండి అన్నారు భార్య అయితే ఆయనకు ఒక మంచి అలవాటు ఉంది ఆయన రైతు కదా ప్రతిరోజు పొలానికి వెళ్ళి పొలం నుంచి వస్తున్నప్పుడు ఆ పొలంలో లేదంటే ఆ యొక్క అడవిలో దగ్గినటువంటి పూల మొక్కలో పూలు కోసుకొని వస్తూ అక్కడ మరియ తల్లి స్వరూపం ఉంటే మరియ తల్లి పాదాల చెంత రోజు పెట్టేవాడంట జస్ట్ పువ్వులు పెట్టేవాడంట పెద్ద ప్రార్థనా పనుడు కాదు పెద్ద పుణ్యాత్ముడు కాదు మంచి జీవితం జీవించినవాడు కాదు అతనుకున్న ఒక అలవాటు ఏంటంటే పనికి వెళ్ళినప్పుడు లేదా పని నుంచి వస్తున్నప్పుడు తప్పనిసరిగా మరియ తల్లి దగ్గరికి వెళ్ళడం లేదంటే ఆ పువ్వులను మరియ తల్లి పాదాల దగ్గర పెట్టి అలంకరించి వెళ్ళేవాడు అంతే ప్రార్థన కూడా చేసేవాడు కాదు అలాంటిది మరి ఆ మరియ తల్లి అతని యొక్క ఆఖరి క్షణంలో ఆయనకు పశ్చాత్తాపం అనే ఇచ్చింది మేరీ అవర్ బ్లెస్డ్ మదర్ ఈజ్ ద మీడియేట్రిక్స్ ఆఫ్ ఆల్ ద గ్రేసెస్ ఆమె సాతానుని తన కాళ్ళ కింద తొక్కుతుంది సాతాను బంధనాలలో ఏ ఆత్మ ఉన్నా ఆమె కాలుతో తొక్కగా ఆ ఆత్మ సాతాను బంధనాల నుంచి విడిపింపబడుతుంది ఈ రైతు సాతాను బంధనాల్లో ఉన్నాడు నరకానికి తీసుకెళ్ళిపోదామని ఆ మరియ తల్లి ఆ సాతాను తలను తొక్కింది కనుక ఆ ఆత్మ విడిచిపెట్టబడింది మరియ తల్లికి మరియ తల్లి ఆయనకు ఇచ్చింది ఆయన ఆఖరి క్షణంలో పశ్చాత్తాపడ్డాడు ఆయన ఉత్తరి స్థలంలో ఉన్నాడు నీ బాధ్యతగా ఆయన కొరకు నువ్వు ప్రార్థించు అని చెప్పారండి దేవుని అంది ప్రియులారా ఈ యొక్క సంఘటన మనకు అనేక అనుమానాలను నివృత్తి చేస్తుంది చాలాసార్లు అంటారు ఆయన హిందువులు అండి వాళ్ళు మరణించారు వాళ్ళ కోసం ప్రార్థించాలా వాళ్ళు ముస్లింలు వాళ్ళు మరణించారు వాళ్ళ కోసం ప్రార్థించాలా వాళ్ళు ఇతర సంఘాలకు చెందిన వాళ్ళు కేథలిక్స్ కాదు వాళ్ళు మరణించారు వాళ్ళ కోసం ప్రార్థించడం అవసరం అంటారా లేదంటే వీళ్ళు పాపిష్టపడితికి బతికారు నాకు తెలుసు బాగా మన హృదయాల్లో ఎవరి హృదయంలో ఏముందో దేవునికే తెలుసు మనకు ఎవరికే తెలియదు కనుక వాళ్ళు హిందువులైనా వాళ్ళు ముస్లింలైనా వాళ్ళు ఇతర క్రైస్తవ సంఘాలకు చెందిన వారు కథోలుకులే పాపిష్ఠభపడతికి బతికినా మనము మాత్రము ఆన్ అవర్ పార్ట్ మన బాధ్యత ఏంటంటే మరణించిన వారి కొరకు ప్రార్థించడం దేవుని కృప దేవుని ప్రేమ అ అనంతమైనది అనంతమైనది ఎవరు ఇతని ఇలాగే చూస్తారని చెప్పలేం ఎవరి మీద ఆయన కృప ఉంటుందో ఎవరికీ తెలియదు మన తరపున మన బాధ్యతగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిద్దాం మృతులందరి కొరకు ప్రార్థిద్దాం మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరిని దయవలన సమాధానమందు విశ్రమితురుగాక